హలో అండి, ఇవాళ మనం తెలంగాణ స్టైల్ సోరకాయ సర్వపిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బియ్యం పిండి. దీంట్లో మనం సోరకాయ యూజ్ చేస్తున్నాం. ఈ సోరకాయ అనేది ఫ్రెష్గా ఉండాలి, మరీ ముదిరిపోకుండా. అట్లయితేనే వాటర్ కంటెంట్ బాగా వచ్చి మనకు టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ముందుగా మనం సోరకాయని ఇలా తరిగి పెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లో మిక్స్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఒక చెప్పు తీసుకొని దాంట్లోకి సోరకాయ తురుము వేసుకున్నాము. తర్వాత 3/4 కప్స్ ఆఫ్ బియ్యం పిండి వేసుకున్నాము. తర్వాత మనం ఫ్రెష్గా నువ్వులు తీసుకోవాలి. నువ్వులు యాడ్ చేసుకున్నాం. నువ్వులు వేసుకున్న తర్వాత మనం సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇలా మనం సపరేట్గా వేసుకున్నాము, అలా లేకపోతే పచ్చిమిర్చి పేస్ట్లో కూడా వేసుకోవచ్చు. అల్లము అలాగే వెల్లిపాయలు అలా కాకుండా సపరేట్ వేసుకున్నాం. తర్వాత శనగపప్పు, సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇలా మనం తురిమి పెట్టుకున్నాం కదా, దాని సొరకాయ తురుము అది కూడా మనం దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ మొత్తం దీంట్లోకి వేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకోవాలి మొత్తాన్ని. ఈ శనగపప్పు అనేది నానబెట్టి వేసుకోవచ్చు, లేక డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. దీంట్లోకి మనకు ఎక్స్ట్రా వాటర్ అనేవి అవసరం లేదు. దీంట్లో శనగపప్పు వేసుకున్నాం కదా, అది నానబెట్టి అయినా వేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు. ఇలా ముద్దలాగా వచ్చే వరకు కలుపుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ అయితే మనం తీసుకోలేదు. ఆ వాటర్, ఆ సొరకాయలో ఉన్న వాటరే మనకు సరిపోయాయి. ఇలా మనం చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న కాస్త లూజ్గానే కలుపుకోవాలి. తర్వాత సర్వపిండి గిన్నె తీసుకోవాలి. దాంట్లో ఆయిల్ వేసుకొని మనం సర్వపిండి అనేది పెట్టుకోవాలి. అంతే రెడీ అయిపోతుంది సర్వపిండి అనేది. ఇదే పిండిని మనం అప్పల్లా కూడా చేసుకోవచ్చు, వాటినే సర్వపిండి అప్పలు అని కూడా అంటారు కదా. సర్వపిండి అప్పలు అనేవి డీప్ ఫ్రై చేసుకోవాలి, వాటినే అప్పలు అని అంటాం కదా. వాటికైతే ఆయిల్ బాగా పడుతుంది. ఆయిల్ తక్కువగా తినేవాళ్ళు ఇలా సర్వపిండి చేసుకొని తినొచ్చు సొరకాయతో. రెగ్యులర్గా ఇలా ఉట్టిగా బియ్యం పిండితోనే సర్వపిండి చేసుకునే బదులు ఇలా సొరకాయ యూజ్ చేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. సొరకాయతో మనం స్వీట్ ఐటెం కూడా చేసుకోవచ్చు, అదే సొరకాయ కద్దు కీర్, అది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ప్రజెంట్ సొరకాయ సర్వపిండి ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇలా సొరకాయ సర్వపిండిని ఇలా సర్వపిండి గిన్నెలో మనం పెట్టుకున్నాం కదా, దానికి హోల్స్ చేసుకుంటున్నాం. ఇలా పిండిని మనం హోల్స్ చేసుకొని ఆయిల్ పోసుకోవాలి. ఇలా హోల్స్ చేసుకున్నట్లయితే మనం ఉడికించేటప్పుడు అన్ని దిక్కులా సేమ్గా ఉడుకుతుంది మొత్తం. ఇలా ఆయిల్ పోసుకున్నాం కదా, దీన్ని మనం మూత పెట్టేసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి. స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని మనం 15 మినిట్స్ అలా పెట్టుకోవాలి. నెక్స్ట్ క్యాప్ తీసేసి అన్ని వైపులా కాల్చుకోవాలి సమానంగా. ఇలా సర్వపిండి గిన్నె అనేది ఇలా జరుపుకుంటూ ఇలా కాల్చుకోవాలి. మనము కడాయి పెట్టుకొని కూడా దాంట్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఈ సర్వపిండి అనేది. అలా అయితే ఆయిల్ ఎక్కువ పడుతుంది, పిండి కూడా సర్వపిండి కూడా కరకరాలా వస్తుంది. సో నేను ఇక్కడ కొంచెం ఆయిల్ తీసుకొని సర్వపిండి అనేది ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా రెడీ అయిపోయినట్టే ఈ మిగిలిన ఆయిల్ మనం ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. ఇలా తీసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే, సర్వపిండి రెడీ అయిపోయింది కదా. దీంట్లోకి మనం పెరుగు కానీ నెయ్యి కానీ అద్దుకొని తింటుంటే ఆ టేస్టే వేరబ్బా. ఇలా అద్దుకొని తినొచ్చు, లేకపోతే ఉట్టిదైనా తినొచ్చు. అంతే, ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.